భద్రత రెండని సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత రెండని సర్పంచుల ఐక్యత. సర్పంచుల చెక్ పాయింట్ వెంటనే సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత. సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, ఉపసర్పంచ్ చెక్ పవర్ వెంటనే, ఉపసర్పంచ్ చెక్ పవర్ వెంటనే, సర్పంచుల ఐక్యత రద్దు చేయాలి, ఉపసర్పంచ్ చెక్ పవర్ వెంటనే రద్దు చేయాలి, ఉపసర్పంచ్ చెక్ పవర్ వెంటనే సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, సర్పంచుల ఐక్యత, ఉపసర్పంచ్ చెక్ పవర్ వెంటనే, కొనసాగించాలి, కొనసాగించాలి, సర్పంచ్ ఐక్యత, ఉపసర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలి. ఈరోజు అయితే రాష్ట్ర ప్రభుత్వము ఈరోజు ఉపసర్పంచులకు మరియు సర్పంచులకు జాయింట్ పవర్ చెక్ విధానాన్ని కల్పించి ఈరోజు నైతికంగా రాజ్యాంగబద్ధంగా సర్పంచులు గెలిచినటువంటి సర్పంచులందరినీ అవమానించే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది ఎంతవరకు కూడా సమంజసం కాదు. ప్రభుత్వం ఈ విషయంపై పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గ్రామాల్లో ఉపసర్పంచులకు చెక్ పవర్ వేయడం కారణంగా తీవ్రమైనటువంటి వర్గ విభేదాలు చెలరేగి గ్రామాల అభివృద్ధికి నోచుకోకుండా తీవ్రమైనటువంటి నిధులు దుర్వినియోగం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఈరోజు ప్రభుత్వం పునరాలోచన చేయాల్సినటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే ఉపసర్పంచులు ఒక వార్డు మెంబర్గా గెలిచి ఉపసర్పంచ్గా నియమించబడ్డ వ్యక్తికి ఎలాంటి బాధ్యతలు ఉంటాయి, ప్రతిదానికి సర్పంచిని బాధ్యుని చేస్తూ ఉపసర్పంచులకు చెక్ పవర్ కల్పించడం అనేది ఇది తీవ్రమైనటువంటి విషయంగా భావించి ఈరోజు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ విషయం పైన ఉపసర్పంచుల చెక్ పవర్ను రద్దు చేసి గతంలో ఏదైతే కార్యదర్శులకు సర్పంచులకు ఏదైతే చెక్ పవర్ ఉందో అదే విధానాన్ని కొనసాగించినట్టయితే గ్రామంలో ఎలాంటి ఆటంకాలు రాకుండా ఏదైనా అభివృద్ధికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. కనుక ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఈ విషయంపై వెంటనే ఆలోచన చేసి నిర్ణయం తీసుకొని ఉపసర్పంచుల చెక్ పవర్ను రద్దు చేయాలని ఈరోజు జగిత్యాల జిల్లా సర్పంచుల ఐక్య వేదిక తరఫున మేము వారిని విన్నవించుకుంటున్నాం. తప్పకుండా ఈ రకంగా ఉండడం కారణంగా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు గ్రామాల్లోపట నిధులు దుర్వినియోగమై అనవసరమైనటువంటి వర్గ విభేదాలు జరిగే అవకాశమే తప్ప ఈరోజు ఈ అభివృద్ధికి మాత్రం నోచుకునే పరిస్థితి లేదు. కనుక ప్రభుత్వం పునరాలోచించాలని మా జగిత్యాల జిల్లా సర్పంచుల తరఫున అందరి తరఫున మేము విజ్ఞప్తి.